ना हो ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్ని విగ్రహాల్లో ఈ విగ్రహం పెట్టడానికి కారణము మన శ్రీకాళహస్తి దేవస్థానంలో గోపూజ నిత్యం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకాళహస్తి సంబంధించి ఆలయానికి సంబంధించి మన గోశాల కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉంది. వీటిని తెలిసేదాని కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క శుభకార్యానికి గృహప్రవేశాలకు గోమాతను ఎంతో పూజ చేసుకుంటారు. ఇలాంటి ఉద్దేశంలో మన దేవస్థాన దర్శనానికి విచ్చేసిన భక్తులకు శుభం జరగాలని గోమాత దర్శనంతో లోపలికి రావాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటిని వెంటనే తొలగించి వీటి స్థానంలో మంచి గోవును దూడను ఏర్పాటు చేసినట్లయితే ఆహ్లాదకరంగా అందంగా ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. మోగజీవులు మోక్షం పొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న రామసేతు వంతెన ముందర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అందమైన ఆవు దూడ ప్రతిమలను ఏర్పాటు చేశారు. అందరికీ ఇది చాలా ఉట్టిపడేలా ఉనింది. కానీ దిందనానికి వాటి పరిస్థితి తల తెగిపడిపోయి ఆవు కింద పడిపోయి వాటిని చూసే భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంది. వీటి స్థానంలో మోగజీవాలైన నిజమైన ఆవులు దూడ వాటికి తెలియకుండానే వాటి చుట్టూ తిరుగుతూ ఇది నిజమైన ఆవో అనేసి అవి తిరుగుతూ దర్శనమిస్తున్నాయి. అది పట్టణంలో చాలామందికి ఆశ్చర్యపరుస్తుంది. ఒక మూగజీవిగా ఉండి ఇంకొక మూగజీవి విధంగా ఏంటే నిజమైన ఆవు చనిపోయిందేమో అనేసి బాధతో అక్కడ తిరుగుతా అనే దృశ్యాలను పట్టణ ప్రజలు చాలామంది అయ్యో అవి మేలే మూగజీవులు అంటున్నారు. దయచేసి సంబంధిత అధికారులు వీటి స్థానంలో చక్కనైన గోమాతను దూడను ప్రతిమలను మళ్ళీ తయారు చేసినట్లయితే చూడ చక్కగా ఉంటుంది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు శుభంగా మొట్టమొదట గోవు ప్రారంభంలో ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఓకే. గరికిపాటి రమేష్ బాబు, హిందూ ధార్మిక సంస్థ, శ్రీకాళహస్తి కన్వీనర్.